యాక్చువల్లీ వరుణ్ తేజ్ గారు మీరు గమనించారో లేదో, మిమ్మల్ని గని అని పిలవడం అలవాటు అయిపోయింది అందరికి. అదే చాలా మంది అదే మాట్లాడుతున్నారు. ఓకే, సో నౌ ఎస్ ద హాల్ ఈస్ ఓపెన్ ఫర్ Q&A. హలో సార్. నమస్కారం. నమస్తే. ఇప్పుడు తల్లి సెంటిమెంట్ తండ్రి సెంటిమెంట్ అని అరవింద్ గారు చెప్పారు ఆల్రెడీ, అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎక్స్ట్రా బ్రహ్మాండంగా ఉంది అది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. థ్యాంక్ యూ అండి. అయితే తల్లి తండ్రి సెంటిమెంట్ ఆల్రెడీ రవితేజ సినిమా వచ్చింది తెలుగులో, అదొకటి. తర్వాత ఇందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి, ఏదన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఈ బాక్సర్స్లో, ఇన్స్పిరేషను ఏదన్నా బయోపిక్ లాంటిది ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? అంటే ఒకటి, ఇది ఏ బయోపిక్ ఏం కాదు. నేను జనరల్గా నమ్మేది ఏంటంటే మదర్ ఎమోషన్ ఫాదర్ ఎమోషన్ అనేది ఎప్పటికీ అవుట్డేట్ అవ్వదు. ఆడు 2020లో పుట్టినా 1990లో పుట్టినా వాళ్ళ అమ్మ నాన్నకి ఏం కావాలో అదే చేయాలి, నాకు అదే ఎమోషను, మా అమ్మకి ఏం కావాలి, మా నాన్నకి ఏం కావాలి అదే అని. మేజర్ ఇన్స్పిరేషన్ ఒక జీరో టు హీరో స్టోరీ చూపిద్దాం ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. బాక్సింగ్ ఎందుకు ఎంచుకున్నాం అంటే నాకు తెలుసు మన ఆడియన్స్కి యాక్షన్ అనేది నచ్చుతుంది. మేము రన్నింగ్ అలాంటి ఏది స్పోర్ట్ కాకుండా బాక్సింగ్ అంటే మన ఫైట్స్కి దగ్గరగా ఉంటుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది, బాగుంటుందన్న ఒక దాంతో ఉద్దేశంతో బాక్సింగ్ అనుకున్నాం కిరణ్ నేను డిస్కస్ చేసి. దట్స్ ద మెయిన్ రీజన్. బయోపిక్ అంటూ ఏది లేదు, బట్ ఇన్స్పిరేషన్ వి టుక్ ఫ్రమ్ మెనీ బాక్సర్స్ స్టోరీ. ఏ బాక్స్ ఏదైనా సక్సెస్, ఆ సక్సెస్ గ్రాఫ్ని అన్నీ చూసుకుని వి గాట్ ఇన్స్పైర్డ్ అండ్ రాసింది నేను కాదు కదా, రాసింది అతను. సో దీని తర్వాత నేను చెప్పలేను మీకు. మురళి గారు, ఒక్క కృష్ణ మురళి గారి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. హాయ్ అండి. సో మీరు చెప్పిన సినిమాకి దీనికి ఏ రిసెంబ్లెన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రెండో ఆన్సర్ మా హీరో గారు ఇచ్చారు, ఎమోషన్ అనేది ఎప్పుడు కూడా ఇంకో 10 సంవత్సరాల తర్వాత సేమ్ ఎమోషను. బయోపిక్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో గని బయోపిక్ ఇది, గని అనే క్యారెక్టర్ బయోపిక్. హాయ్ సార్, థ్యాంక్ యూ. వరుణ్, వరుసగా అంటే మీరు ఇంతకుముందు సినిమాల వరకు తీసుకుంటే కనుక డిఫరెంట్గానే మీ జోనర్ కెరియర్ అంతా స్టార్ట్ అయ్యింది, కెరియర్ చేస్తూ వచ్చారు. అయితే ఎస్పెషల్లీ ప్రతి హీరోకి ఓ మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని, మాస్ హీరోగా ఎదగాలని కోరుకుంటుంది, ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరుతుంది అనుకోవచ్చా? అంటే నేను ఎప్పుడు ఒక అలాంటి ఒకటి ఉద్దేశించి తీయలేదు ఈ సినిమా, బట్ దీనికి వస్తుంది అనగా. మాస్ అంటే నాకు అనేది నా ప్రకారంగా ఏంటంటే ఒక సినిమా ఎక్కువ మంది జనాలకి నచ్చితే అదే మాస్ సినిమా అని అనుకుంటాను. ఎలాంటి ఇమేజ్ వస్తుంది అనేది ఎప్పుడు నేను నా ఫస్ట్ సినిమా నుంచి ఎప్పుడు ఆలోచించలేదు, ఈ సినిమా కూడా ఆలోచించను. సినిమా నచ్చాలని కోరుకుంటాను, మా ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకుంటాను, మా టీం అందరికీ పెద్ద హిట్ రావాలని కోరుకుంటాను, అంతే తప్ప ఏం లేదు.